ఇతను స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనుష్యుని తిరస్కరించాడు. ఈయన ప్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్పోజ్ అనే గ్రంథాన్ని రచించి పాతుకుపోయిన ఆచారాలను మూఢనమ్మకాలను ఖండించాడు. ఈయన తండ్రి ఒక కూరగాయల వ్యాపారం చేసేవాడు. ఈయన తండ్రి పూల వ్యాపారం చేయడం వల్ల పూలే వాళ్ళ ఇంటికి పూలే అని పేరు వచ్చింది. ఆయన ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే విద్య మానేసి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. జ్యోతిరావుపై పంచి వ్యాసాలు. గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా నిరాధారం అనుకున్న జ్యోతిరావుపూడే దంపతులకు నివసించిన భవనం నేటి పూణెలో నిలిచి ఉంది. ఈ భవనంలోని హాలులో జ్యోతిరావుపూడే సావిత్రిబాయి పూలే సహు మహారాజుల సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. ఈయన సమాజం సంస్కృతి ఉద్యమానికి తుది శ్వాస వరకు చేదోడు వాదడిగా నిలిచిన జయ కారడి లింగు తెలంగాణ కన్న తెలుగు బిడ్డ. నైజాం సంస్థలో ఈయనకు న్యాయమూర్తి ఈయన న్యాయమూర్తి పదవిని కాదనుకొని తన తండ్రిల భవన నిర్మాణం వృత్తిని చేపట్టారు. దీనికి ముంబై పూణేలో మున్సిపాలిటీగా ఎన్నికై 12 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేసింది. ఈయనకు ముంబైలో ప్రసిద్ధులైన రామయ్య వెంకయ్య పరిచయమయ్యారు. వెంకయ్య ఇల్లే అనాథ పిల్లల ఆశ్రమంగా ఉండేది. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు